ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన పేరే ఆశ్చర్యకరుడు. యెహోవా దూత, నీ వేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్పన అశక్యము కానిదనిరు. న్యాయాధిపతి గ్రంథము 13:18. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. కీర్తనల గ్రంథము 111:9. యెహోవా నామము వలననే. కీర్తనల గ్రంథము 124:8. ఈ లోకంలో ప్రతి కుటుంబం తమకు పిల్లలు కావాలని ఆశిస్తూ ఉంటారు. దురదృష్టం ఏమంటే, కొందరు దంపతులు పిల్లలను పొందలేకపోతున్నారు. అటువంటి వారి విషయంలో ప్రభువు సెలవిచ్చేది ఏమంటే, ఆయన పేరే ఆశ్చర్యకరుడు, మరియు ఆయనే కుమారులను కుమార్తెలను దీవెనగా దయచేయువాడు. ఈ వాక్య భాగాన్ని మనం పైవచనంలో చదువుకున్నాం. సత్ప్రవర్తన కలిగిన ఒక బాలిక ఉండేది. తాను చదువుల్లో చాలా ముద్దు. 9వ తరగతి పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆ బాలిక తల్లిని పిలిచి, సంవత్సరాంతపు పరీక్షల్లో కానీ తక్కువ మార్కులు వస్తే మీ పాపను 10వ తరగతికి పంపించము అని చెప్పింది. ఆ తల్లి ఇంటికి వెళ్ళి కుమార్తెను ధైర్యపరుస్తూ, ప్రియ కుమారి, నీవేమీ అధైర్యపడకు. మన ప్రభు అయిన యేసు అన్నిటికంటే గొప్పవాడు. ఆయన శక్తి సంపన్నుడు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. కనుక ఈరోజు నుండి నీవు పదే పదే ప్రభువు నామాన్ని స్మరిస్తూ దేవుడు గొప్పవాడని స్తుతించమని చెప్పింది. ఆయనే నీ కన్నీళ్లను తుడుచును, నీ కొరతలన్నిటినీ తీర్చును, నిన్ను దీవించి ధైర్యపరుస్తాడు అని నూరు పోసింది. ఆ పాప కూడా నాటి నుండి ప్రభువు నామంను స్తుతించేది, పాఠాలు చదువుకుంటూ ప్రభువు నామాన్ని జపించేది, స్తుతించేది. చివరి పరీక్షల్లో అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకొని అందరినీ అబ్బరపరిచింది. అవును ప్రియులారా, నీ బలహీనతలు ఏమైనప్పటికీ భయపడొద్దు. యేసుక్రీస్తు ప్రభు నామాన్ని స్తుతించు. ఆయన నీ అవసరములన్నిటినీ తీరుస్తాడు. ప్రభువు తప్పకుండా నీ ఎడల ఆశ్చర్య కార్యాలను చేసి తన నామాన్ని ఘనపరచుకుంటాడు. ప్రార్థన. ప్రియమైన ప్రభువా, దావీదు వలె నీ నామాన్ని ఎల్లవేళలా సన్నుతిస్తూ స్మరించే కృపను దయచేయి. దీని ద్వారా దీవెనలను, ఆశ్చర్య కార్యాలను నా జీవితంలో కలిగించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.